ఇక నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. హుజూర్నగర్లో ఉత్తమ్ పద్మావతిని గెలిపిస్తామని బాంబు పేల్చారు. ఇక జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డిలు 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, మా జిల్లాకు చెందిన వారిలో ఇక వేరే జిల్లా వాళ్ళ పెత్తనం అవసరం లేదన్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లకు నల్గొండ గురించి ఏం పని అని ప్రశ్నించారు. హుజూర్నగర్కు పద్మావతినే బెటర్ అభ్యర్థి అని తెలిపారు. ఇక నియోజకవర్గంలో అందరూ పద్మావతి పోటీ చేయాలని కోరుకుంటున్నారని, మా జిల్లాలో ఇంకొకరి పెత్తనం అవసరం లేదన్నారు. ఇక నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. హుజూర్నగర్లో ఉత్తమ్ పద్మావతిని గెలిపిస్తామని బాంబు పేల్చారు. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డిలు 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, మా జిల్లాకు చెందిన వాటిలో వేరే జిల్లా వాళ్ళ పెత్తనం అవసరం లేదన్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లకు నల్గొండ గురించి ఏం పని అని ప్రశ్నించారు. హుజూర్నగర్కు పద్మావతినే బెటర్ అభ్యర్థి అని తెలిపారు. ఇక నియోజకవర్గంలో అందరూ పద్మావతి పోటీ చేయాలని కోరుకుంటున్నారని, మా జిల్లాలో ఇంకొకరి పెత్తనం అవసరం లేదన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సోనిక అందిస్తారు. సోనిక, చంద్రిక, హుజూర్నగర్ ఉప ఎన్నికతో మరోసారి అంటే జిల్లా రాజకీయాలకు టీపీసీసీలో తెరలేచింది అనుకోవాలి. నిన్నటి నుంచి మనం చూస్తున్నాము హుజూర్నగర్ కి అంటే పిసిసి అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డికి సీట్ కేటాయించడంతో మొత్తానికి రెండు వర్గాలుగా కూడా చీలిపోయారు. ఒకవైపు రేవంత్ రెడ్డి వర్గం, మరోవైపు చూసుకుంటే రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్ గా ఉన్నటువంటి వర్గం, ఎవరైతే ఉత్తమ్ కి సపోర్ట్ చేస్తున్న వారంతా కూడా లైక్ కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా పలు రకాలుగా వాళ్ళ వాళ్ళ యాంగిల్స్ తో చెప్తున్నప్పటికీ కూడా మొత్తానికి చూసుకుంటే నిన్న రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆస్తి కొద్దిగా కలిసి తన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఏ విధంగా ఏ యాంగిల్లో అక్కడ పద్మావతికి సీట్ కేటాయిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అటు అధిష్టానాన్ని అడగడం కావచ్చు, అదేవిధంగా స్థానిక నేతల ఒపీనియన్ కావచ్చు, వీళ్ళందరివి కూడా సేకరించకుండానే ఉత్తమ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన భార్యకు సీట్ కేటాయించాడు. సో ఈ విషయంలో తప్పనిసరిగా ఫైట్ చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే స్థానిక నేత అయినటువంటి శ్యామలా కిరణ్ రెడ్డికి సీట్ కేటాయిస్తే గెలుపు తప్పనిసరిగా ఉంటుందని కూడా తను చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ వేస్తూ కోమటి బ్రదర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో చిట్చాట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వేరే జిల్లాల వాళ్ళ యొక్క ఆధిపత్యం మా జిల్లాలో చేయాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు, పెద్ద పెద్ద మేధావులైనటువంటి అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి పనిచేసినటువంటి ఉత్తమ్ కావచ్చు, జానారెడ్డి కావచ్చు, అదేవిధంగా దామోదర్ రెడ్డి అందరం కూడా ఉన్నాము. జిల్లాలో ఎవరిని నిలబెట్టాలి, సీట్ ఎట్లా గెలుచుకోవాలి అన్ని కూడా మాకు తెలుసు, మా అనుభవంతో మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి వేరే జిల్లాల వాళ్ళ పెత్తనం మా జిల్లాలో చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా తన కరాఖండిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఉత్తమ్ సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, తప్పనిసరిగా జిల్లాలో ఉన్నట్టు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పద్మారెడ్డికి సీట్ కేటాయించడమే రైట్ అని చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో పద్మారెడ్డి పద్మావతిని మేము గెలిపించుకుంటామని కూడా తను ఛాలెంజ్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం. మరోవైపు చూసుకుంటే ఈ విధంగా పూర్తిగా అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కోమటిరెడ్డి ఇంకో సంచలనటువంటి వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. తను అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పిసిసి పదవి వేరే వాళ్ళకి యోచనలో అధిష్టానం ఉంది. సో ఈ నేపథ్యంలో పిసిసి రేస్ లో కూడా నేనున్నాను, తప్పనిసరిగా నాకు అవకాశాన్ని ఇస్తే మాత్రం నేను నిలబెట్టుకుంటానని చెప్పారు. అదే విధంగా చూసుకుంటే ఒకవేళ నాకు అవకాశం ఇవ్వకపోయినా కానీ తప్పనిసరిగా పార్టీలోనే కొనసాగుతానే, పార్టీలోనే ఉంటానని చెప్పాడు. అదే విధంగా చూసుకుంటే నిన్న పూర్తి క్వైట్ ఆపోజిట్ లో తన తమ్ముడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఉత్తమ్ కి అగెనెస్ట్ గా హుజూర్నగర్ లో అంతా కూడా జరుగుతుంది. ఉత్తమ్ తలుచుకుంటే అక్కడ సీట్ గెలుస్తారు, ఆయన తలుచుకోకపోతే అక్కడ ఓడిపోతారు, అంటే పూర్తిగా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కూడా తను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరికి సపోర్ట్ చేస్తారంటే తన ఎన్నిక వచ్చినప్పుడు
అప్పుడు చూసుకుంటానని కూడా ఆ విధంగా తను మాట్లాడడం జరిగింది. సో ఇద్దరు బ్రదర్స్ మధ్య అక్కడ రాజకీయంగా ఏ విధంగా కలవట్లేదు, తలో దారిలో ఉన్నట్టుగా కూడా, అంటే పూర్తి ఆపోజిట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకటే విషయంలో, హుజూర్ నగర్ ఉప ఎన్నిక సీట్ కేటాయింపు కావచ్చు, గెలుపు విషయంలో కూడా కావచ్చు మాట్లాడారు. సో మొత్తానికి చూసుకుంటే ఒకవైపు ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి జిల్లా రాజకీయాలు పూర్తి స్థాయిలో పార్టీలో ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే రెండు వర్గాలు, ఒక రేవంత్ రెడ్డి వర్గం కావచ్చు, ఇంకో రకంగా ఉత్తమ్ వర్గం కావచ్చు, ఈ రెండు వర్గ రాజకీయాలు కూడా అన్ని కూడా బహిర్గతం అవుతాయి. మళ్ళీ ఈ నేపథ్యంలో అధిష్టానం డైరెక్ట్ గా ప్రమేయం కల్పించుకుంటుందా లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఒక సబ్జెక్ట్ గా మారింది. ఇంకో రకంగా చూసుకుంటే ఈ మొత్తం వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, విమర్శల నేపథ్యంలో రేపు సాయంత్రం, యాక్చువల్ గా ఈ రోజు ఈవినింగ్ ఏ ఉత్తమ్ ప్లస్ అదేవిధంగా ఆశయ కుంటియా వీరందరి నేపథ్యంలో ప్రధాన నేతలందరూ కూడా కూర్చొని హుజూర్ నగర్ ఉప ఎన్నిక అదేవిధంగా ఆ ఎన్నికలో గెలుపుని ఎలా సాధించుకోవాలనే అంశం పైన మాట్లాడాలని కూడా ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ సమావేశం రేపటికి కూడా పోస్ట్పోన్ అయింది. సో ఈ నేపథ్యంలో వీటన్నిటి మధ్య చూసుకుంటే ఎవరు వెనక్కి తగ్గుతారు లేకుంటే ఎవరి వాదనకి ఎక్కువ బలం చేకూరుతుంది అనేది మాత్రం చూసుకుంటే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.